కర్ణాటకలో ఓ వ్యక్తి ముస్లిం మహిళలు ధరించే బుర్కా వేసుకున్నాడు. బుర్కాతో ఉన్న ఆ వ్యక్తిని ధార్వాడ్ జిల్లాలో గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న అతన్ని పట్టుకున్నారు. బస్టాప్లో ఒంటరిగా ఉన్న అతనిపై అనుమానం రావడంతో స్థానికులు అతన్ని నిలదీశారు. యాచన కోసమే బుర్కా ధరించినట్లు అతను చెప్పాడు. కానీ అతనిచ్చిన వివరణతో అక్కడున్న వాళ్లు సంతృప్తి పడలేదు. కర్ణాటక సర్కార్ మహిళలకు కల్పిస్తోన్న ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ కోసమే అతను ఆ వేషం వేసినట్లు తెలుస్తోంది. బుర్కా ధరించిన వ్యక్తిని వీరభద్రయ్యగా గుర్తించారు. అతని వద్ద ఓ మహిళకు చెందిన ఆధార్ కార్డు కూడా ఉంది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పలు వాగ్దానాలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆ పార్టీ తమ ఎజెండాలో పెట్టింది. దానిలో భాగంగానే శక్తి యోజన కింద ఆడవాళ్లకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు.